మూర్తి నువ్వా? అవును నేనే. మూర్తి పోదు, మూర్తి కొట్టదు, మూర్తి ప్లీజ్ మూర్తి లే లేలంట బాబు లే. తొందరగా లేచి రెడీ అవ్వు, నన్ను స్కూల్లో డ్రాప్ చేయాలి. అంత సడన్ గా ట్రాన్స్ఫర్ ఏంటి? పోలీస్ ఉద్యోగాలు అంటే అలాగే ఉంటాయి వదినా. ఏదో స్పెషల్ కేసు వంక కింద నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. హాయ్ బాబాయ్. హాయ్ మూర్తి. ఎరా బా చదువుకుంటున్నావా? ఎప్పుడు వీడియో గేమ్స్ ఆడుతున్నావా? అమ్మ వీడియో గేమ్స్ అసలు ఆడినవద్దు, ఎప్పుడు చదువుకోమని చంపేస్తుంది. ఏ అన్ని అబద్ధాలు. ఓకే ఇదిగో నీ కోసం కొత్త గేమ్స్ తీసుకొచ్చాను. ఎప్పుడు చదివే కాకుండా అప్పుడప్పుడు గేమ్స్ కూడా ఆడుతుండు. మా మీకు నేను చెప్తాలే. థాంక్స్ బాబాయ్. ఓకే వదినా నేను ఇక బయలుదేరుతాను. ఎలాగో ఇక్కడే ఉంటాను కదా, వస్తుంటానులే. ఎక్కడే ఉండడం ఎందుకయ్యా? మాతో పాటు ఇక్కడే ఉండొచ్చు కదా. అంటే నా టైమింగ్స్ తో కొంచెం ప్రాబ్లం వదినా. అయినా మన ఇంటి దగ్గరలోనే నాకు మంచి క్వార్టర్స్ ఇచ్చారు. ఇక ఫ్రీ టైం అంతా ఇక్కడే వీడితోనే గడుపుతాను. బాయ్ మూర్తి. బాయ్. ఆయన లడ్డుబాబు గారని మూర్తి ఫ్రెండ్. ఏంటి మీరు మూర్తి ఫ్రెండ్సా? అవునండి. ఒక్కటే క్లాసా? జస్ట్ జోకింగ్ మ్యాన్. చిల్. బాయ్ వదినా. బాయ్ రా. బాయ్ బాబాయ్. ఎక్కడికి సూట్కేస్ పెట్టుకు బయలుదేరావు? సారీ అండి, చిన్నపిల్లడు ఏదో తెలియక రమ్మంటే బుద్ధి లేకుండా నేను కూడా వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది నేను ఇక్కడికి రావటం కరెక్ట్ కాదని. ఐఎమ్ సారీ అండి, సారీ ఫర్ ద ట్రబుల్. వెళ్ళొస్తాను. మమ్మీ రాత్రి మూర్తి మీ గురించి నాకంతా చెప్పాడు. మీరు ఇక్కడ ఉండటం మీకు ఇబ్బంది కావచ్చేమో కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వెళ్ళిపోతే నీకే ఇబ్బంది తెలుసుగా. స్టాప్ ఇట్ మూర్తి, రండి టిఫిన్ చేద్దురుగాని. వద్దండి, పర్వాలేదండి. ఎవరైనా ఏదన్నా పెట్టినప్పుడు తినకపోతే ఆ రోజంతా ఆకలితో ఉంటారట. రండి. అబ్బా ఏంటి, వెళ్ళిపోతావా? పదా పదా. నేను కూడా దాంట్లో చూస్తా, నేను కూడా దాంట్లో చూస్తా. చూడు ఏం కనిపిస్తుందిరా? ఇల్లు తీసేసి చూడు ఏం కనిపిస్తుంది. ఇల్లు దీనికిరా దాంట్లో చూడటం. అరే వదిలేదు. పర్వాలేదండి, నా ప్లేట్ నేను కడుక్కుంటా, నా చిన్నప్పటి నుంచి అలవాటే. ఇట్స్ ఓకే, గివ్ ఇట్ టు మీ. పర్వాలేదు. రా స్కూల్ కి. టైం అవుతుంది. రే మూర్తి, అంత పెద్ద బ్యాగ్ ఏంటి? తొమ్మిది సబ్జెక్టులు, టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు, జామెట్రీ బాక్స్, లంచ్ బాక్స్, ఈ బ్యాగే సరిపోవట్లేదు. మూర్తి ఓ పంచే, నువ్వు నా బ్యాగ్ పెట్టుకో, నేను నీ బ్యాగ్ పెట్టుకుంటా. ఎందుకు? పెద్దవాళ్ళు పెద్ద బ్యాగ్ పెట్టుకోవాలి, చిన్నవాళ్ళు చిన్న బ్యాగ్ పెట్టుకోవాలి. అయినా బ్యాగ్ కొన్నాళ్ళు నువ్వు మోసావనుకో, నీ వెన్నుపూస వంగి గూనొస్తుంది. ఆ బ్యాగ్ ఇటు చెప్తా, ఇది పెట్టుకో. వస్తామండి. ఇదిగో నీ ఫ్రూట్. నా ఫ్రెండ్ మంచోడా కాదా? మంచోడా కాదా? మంచోడే. ఫ్రూట్ తీసుకో. మూర్తిగాడి బాధ ఎలాగోలా తప్పించుకున్న లడ్డుబాబు ఇంకా లేట్ చేస్తే మాయా మిస్ అయిపోతుందేమోనని భయపడ్డాడు. ప్లాన్ మొత్తం రెడీ చేసుకున్నాడు. ఇక పెట్టే రట్టేయాలి. బాసు, మేడం గారు ఇంట్లో ఉన్నారా? ఆవిడ ఇంటి ముందు కారు ఉందా? లేదు. అంటే లేరు. చాక్లెట్స్ పంపించాను, ఫ్లవర్స్ పంపించాను. అవి చూసినప్పుడు కూడా ఫోన్ చేయాలనిపించలేదా? అవి చూసే వరకు ఆ రోజు బర్త్డే అన్న విషయం కూడా నాకు గుర్తులేదు. నీ ఇనిషియల్స్ ఎంబ్రాయిడరీ చేయించి షర్ట్ పంపించాను, కనీసం అదైనా వేసుకున్నావా? ఆ రోజు వేసుకోలేదు, ఆ మర్నాడు వేసుకున్నాగా. అర్జున్, నేను అందరిలాంటి ఆడపిల్లను, నేను అందరిలానే ఆలోచిస్తాను. నీకోసం మంత్స్ అండ్ ఇయర్స్ వెయిట్ చేయలేను. ఐ వాంట్ టు సెటిల్ డౌన్. మనం సెటిల్ అవ్వాలంటే ముందు నేను సెటిల్ అవ్వాలి. కన్స్ట్రక్షన్ బిజినెస్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. మా నాన్నకి చెప్పు, దేశం కాని దేశంలో ప్రాజెక్టులు చేసి నన్ను అక్కడ పంపొద్దని. అయినా ఎన్నిసార్లు చెప్పాను నేను ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి రా అని. వీ కెన్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ హియర్. నువ్వు అనుకునే ఫన్ నాకు ఫన్ కాదు.
పెళ్లికి ముందు ఇలా నీతో తేరడం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ అస్ టు బి మ్యారీడ్ ఫస్ట్ అండ్ ఫాస్ట్. ఐ యామ్ టాకింగ్ టు యు. ఎవరి రిచా? జస్ట్ ఎ బిజినెస్ ఫ్రెండ్. ఎన్ని రకాల ఫ్రెండ్స్ ఉన్నారేంటి నీకు? మాయా, షీ ఇస్ జస్ట్ ఎ ఫ్రెండ్. షీ ఇస్ నథింగ్. తనతో ఉన్నప్పుడు నేను కాల్ చేస్తే నేను కూడా నథింగ్ అని తనతో అంటావా? మాయా, డోంట్ బి సిల్లీ. ఓహో, అంటే ఇప్పుడు నేను నీకు సిల్లీగా కనబడుతున్నానా? సిల్లీగా కాదు, చాలా ఫూలిష్ గా కనబడుతున్నావు. నాకు ఏ అమ్మాయి ఫోన్ చేయకూడదా? అయినంత జలసేయండి నీకు. నేను జలసా? జలసి అంటే ఏంటో చూపిస్తాను నీకు. మాయా, మాయా, ఏమండి ఏమండి ఏమండి, నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? వన్ వాటర్ బాటిల్ ప్లీజ్. థ్యాంక్ యూ. వడ్డీ కట్టలేదు కానీ వాటర్ బాటిల్ కావాలరా నీకు? వాటర్ బాటిల్, వాటర్ బాటిల్, వాటర్ బాటిల్. ఏంటి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేస్తావు? చెప్తే గానీ రావా? అబ్బే, అలాంటిదేం కాదు. అయితేరా. ఎక్కడికి? ఏంటి నీకు ఇంకా బాడీ పెయిన్స్ ఉన్నాయా? ఎందుకు లేవు, వాడేమన్నా మామూలుగా కొట్టాడా ఏంటి? రా, నీ పెయిన్స్ మొత్తం తీసేస్తాను, పడుకో. అలా కాదు, పొట్ట మీద. ఏమైంది? చక్కిలిగిలి. హే, కమ్ ఆన్ యా. నీకు విషయం తెలుసా, నా లైఫ్ లో మొట్టమొదటిసారిగా నన్ను టచ్ చేసిన అమ్మాయి నువ్వే. నువ్వే అమ్మాయి టచ్ చేసావా? లేదు. అంటే లడ్డు, నువ్వు నిజంగా? అవును, నిజంగా. ఎందుకలా? నా కాబోయే భార్యని మోసం చేయటం తప్పు కదా, నన్ను నేను పవిత్రంగా అర్పించుకుందామని. మంచి ముహూర్తం చూసి దాని సంగతి ఏంటో తేల్చేయాలి. బుద్ధిరా, తోక మెలికిపడింది కదా, ఇప్పుదామని వెళ్తే ఎగిరి మన్నే దంతది. వీడు కూడా అంతే, మీరు ఎంత నచ్చ చెప్పాడు ఇంటికి తీసుకొచ్చినా ఆడు మళ్లీ మొదటిగా వస్తాడు. ఏదేమైనా సరే, నేను తీసుకొచ్చిన అమ్మాయిని వాడు చస్తే చేసుకోడరా. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? ఆ అప్పుడోడు నా కడ్డారు కట్ చేసి నాతో కటకటాలు లెక్క పెట్టచ్చక ముందే 20 ఏళ్ల క్రితం నేను చేసి ఉండాల్సిన పని ఇప్పుడు చేసేద్దాం అనుకుంటున్నారా? ఒరే శేషం, నువ్వు చెప్పిన ఐడియానే ఫాలో అయిపోదాం అనుకుంటున్నానరా. నా ఐడియానా? ఏం ఐడియారా? ఈ ఇల్లు అమ్మడానికి నా కొడుకు బదులు నేనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానరా. ఏమంటారు? ఊరుకోరా, నేను సరదాగా అంటాను. నువ్వెందుకన్నా, నేను దానికే ఫిక్స్ అయిపోయాను, దాన్నే ఫాలో అయిపోతాను. నా పెళ్లి బాధ్యతలన్నీ మీ నలుగురు మీద పెట్టేశానరా. తొందరగా వదిలించుకునేట్టుగా దేన్నో దాన్ని మీరే సెట్ చేయండి. అఫ్కోర్స్, ఫిగర్ బాగుందనుకో, బోనస్ గా 6 నెలలు దాంతో కాపురం కూడా చేస్తాను. ఏమంటారు? అంత అంట నోడు తెరుచు చూస్తారట్రా, కాఫీలు తాగండి. నువ్వు ఇచ్చిన 1/4 కాఫీ ఎంతసేపు తాగుతావురా? మన పేపర్ లో సరిపోయే సంబంధం గురించి చదివానరా, నీకు చెప్పాను కదరా. అవునవును, మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు చెప్తుంటే గుర్తొచ్చింది, ఏదో పెద్ద ఫ్యామిలీ. అదే అదే, మొన్నటి పేపర్ ఇంట్లో ఉందా? మొన్నటి పేపరా? చూస్తాను. ఏం పడింది నా పేపర్ లో? ఏం చెప్పాను నాకు? ఏ పేపర్ లో ఏం పడలే, ప్లాను తర్వాత చెప్తాను. ఈ ముసల్డుక్కు బాగా దొరికిపోయాడు, ఇక ఫుల్ గా ఆడేసుకుందాం. మొన్నటిది లేదురా, నిన్నటిదే ఉంది. అయితే సర్లేరా, నా దగ్గర ఉంటుంది, ఇంటికెళ్ళి చూస్తాను. చూడటమే కాదు, అర్జెంట్ గా మిస్సుడు కలిపు. కార్ మీద మీకు ఎలాంటి డౌట్స్ అక్కర్లేదండి, లోపల కూడా చూసుకోండి. అలాగే మేడం. హాయ్ లడ్డు, కమ్. ఏంటి, కారు మారుస్తున్నావా? ఊరు కారు అన్ని మార్చేస్తున్నాను. ఊరు మార్చడం ఏంటి? కారు అమ్మేసి ఇల్లు ఖాళీ చేసి బాంబేకి వెళ్ళిపోతున్నాను. బాంబేకి వెళ్ళిపోతున్నావా? ఎందుకు? ఉండడానికి ఇక్కడేముంది, జిమ్ జాబ్ ఎంత చేసినా అంతే, డెడ్ ఎండ్. కనీసం ప్లేస్ మారితే కొత్త ఆపర్చునిటీస్ ఏమైనా వస్తాయేమో. ఎన్ చక్కను 100 కిలోలు తక్కువ ఉండుంటే ఇంకేమీ ఆలోచించకుండా హ్యాపీగా నిన్ను పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోతా. మేడం, సెటిల్ చేసుకుందా? లడ్డు, 1 మినిట్ పదండి. ఒక్క ముక్కలో తేల్చేసింది, తనంటే ఇష్టమని, కానీ తనని పెళ్లి మాత్రం చేసుకోలేదని. 100 కిలోలు తక్కువ ఉండుంటే ఏమీ ఆలోచించకుండా పెళ్లి చేసుకునేదంట. కానీ ఉన్నట్టుండి 100 కిలోలు తగ్గాలంటే వీడి బరువులో 3 వంతులు తగ్గించాలి. ఎవరి ప్రేమకైనా బరువు బాధ్యతలు అడ్డొస్తాయంటారు, కానీ వీడి ప్రేమకి
వీడి బరువే అడ్డయింది. 100 కిలోలు తగ్గాలి. లడ్డుబాబు అర్జెంటుగా 100 కిలోలు తగ్గాలి. ఎలా ఎలా అని కింద మీద పడ్డాడు. ఎంతకెంత తక్కువ వేసుకున్నా 10 లక్షలు అవుతుందయ్యా. 10 లక్షల? అవునయ్యా, లేటెస్ట్ లేజర్ టెక్నాలజీ ఇండియాలో ఎక్కడ లేదు. బాడీ మీద ఒక్క మార్క్ కూడా లేకుండా ఆ కొవ్వు మొత్తం తీసేయచ్చు. కొంచెం రేట్ ఏమన్నా తగ్గించగలరేమో చూడండి సార్. ఆషాఢం సేల్స్ ఇంకా మా హాస్పిటల్ దాకా రాలేదయ్యా. చూడు తిమింగల రాజా, ఆ బాడీలో ఏమైనా మామూలు కొవ్వు ఉందనుకుంటున్నావా ఏంటి? 10 లక్షలు రెడీ చేసుకుని కనపడు. మెడబట్టి బయటికి ఎంటేసినా మళ్ళీ ఎందుకు వచ్చావురా? వచ్చేవాడిని కాదు నాన్న, నాకు 10 లక్షలు కావాలి. ఆ 10 లక్షలుంటే నాకు నచ్చిన అమ్మాయితో పెళ్లి అవుతుంది. ఎక్కడైనా చెప్పి అప్పిప్పిస్తావేమో అని వచ్చాను నాన్న. నేను చూపించిన అమ్మాయిని మాత్రం చీపమ్మంటావా? కానీ నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మాత్రం నేను నీకు 10 లక్షలు అప్పిప్పించాలి. చాలేవా? ప్లీజ్ నాన్న, ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో తెలియక నీ దగ్గరకు వచ్చాను. ప్లీజ్ హెల్ప్ చేయను. పేపర్ లో పడిన సంబంధం గురించి చెప్పాను, గుర్తుందా? ఎందుకు గుర్తులేదురా? వాళ్ళకి మిస్డ్ కాల్ ఇచ్చావా? ఒక్క మిస్డ్ కాల్ కాదు, సంబంధం కూడా సెట్ చేశాను. కట్ల కూడా పాచుకో ఉప్పేస్తాడరా. ఏంటి, లక్షలేనా? లక్షలేరా రే, కట్ల మాత్రం గట్టిగా అడుగు. ఏ మాత్రం మొహమాట పడకే, ఏ మాత్రం డిలే చేయకు, ఎప్పుడో చెప్పు. ఓకే ఓకే నాన్న, నాకు పెళ్ళైతే నీకు ఇల్లు అమ్మటం కూడా ఈజీ కదా నాన్న. ప్లీజ్ నాన్న హెల్ప్ చేయను. ఈ ఇల్లు ఎలాగమ్మాలో నాకు బాగా తెలుసు, వెళ్ళి పని చూసుకో. వెళ్ళా, తీసుకో. పెర్ఫార్మెన్స్ అదిరిపోవాలి, మంచి యాక్టర్స్ పెట్టు. కిష్టయ్య బాబు గారు అంటే మీరే కదూ? నేనేనండి కిష్టయ్య. రండి 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 బావగారు. బావగారు బావగారు అని భలే వరుసలు కల్పేసుకుంటున్నారే. ఎంతైనా మా చెల్లెలికి కాబోయే భర్త కదండి బావగారేగా. అవును బావగారేగా. ఆయన బావా? నేను బావను కదా, నన్ను బావా అనకపోతే నేను హట్ అవుతా. మా తమ్ముడు గారు అంటే చిన్నబాబు గారు. రక్త సంబంధంలో కూడా ఇంత అనుబంధం ఉండదండి. అనుబంధంలో రక్త సంబంధం ఉండాలండి, షేక్ హ్యాండ్ లో చర్మ సంబంధం ఉంటే సరిపోదు. మా మేనేజర్ అండి. అంటే మా తమ్ముడు. నా గురించి చెప్పరా? అతను మా చిన్న మేనేజర్ అండి. అంటే మా చిన్న తమ్ముడు. ఎంత కలుపు గోలుతనంగా ఉన్నారండి. మేమంతేనండి, కలుపు మొక్కలు కలుపు పోతుంటాం. ఏమో అనుకున్నాను గానీ అల్లుడు గారు కూడా మనలాగే ఫ్యామిలీ టైప్. మా నాన్నగారు మీకు కాబోయే మామగారు. నాన్నగారిని మీ కాబోయే పెళ్ళానికి. అమ్మా కనక, తలపైకెత్తి కాస్త కిష్టయ్య బాబు గారిని చూడమ్మా. మా చెల్లెలు మీకు నచ్చిందా బావగారు? వర్షంలో తనవడవాడు, మీ సిస్టర్ నచ్చినవాడు ఉంటాడా బావగారు? చందమామ చందమామ ఫేస్ అంటున్నాను. మొగనండ స్ఫోటక మొత్తంలో అది. మీరేదో అంటున్నారు? లేదు, స్ఫటికం స్ఫటికం బొమ్మలా ఉందంటున్నాను. అమ్మాయితో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడండి అల్లుడు గారు. మీ పేరు? అభినవ్ సింగ్ బాబు. ఏం చదువుకున్నారు? అభినవ్ సింగ్ బాబు. జాబ్ చేస్తున్నారా? నేను మీకు నచ్చానా? ఏంటండి పెళ్లి కూతురు అంత సిగ్గుపడుతుంది? మా వంశంలో ఆడవాళ్ళు అంతేనండి, పరాయి మగాళ్ళతో మాట్లాడాలంటే అడ్డగా సిగ్గుపడతారు. పెళ్లి కూతురు సిగ్గుపడుతుంది సరే, మీరేదో కట్నం 25 అన్నారంట, అది ఇవ్వడానికి మీరు సిగ్గుపడరు కదా. 25 కాదు, ఖచ్చితంగా 30. ఏమే ఆ డబ్బులు పడుకురా. ఏటీఎం నుంచి ఫ్రెష్ గా డ్రా చేసాం, జాగ్రత్తగా లెక్క పెట్టుకుని జేబులో పెట్టుకోండి. 30 లక్షలు కట్టం అని చెప్పి 30 రూపాయలు చూపిస్తారా? ఏ పెచ్చ పెచ్చగా ఉందా? మేమంత కట్టగలిగితే మా చెల్లెల్ని ఈ ముసలు తొక్కుగడికి ఎందుకు ఇస్తామండి? అంటే మీరు ఇచ్చే 30 రూపాయల కోసమని ఆ మత్తల మహారాణిని నేను పెళ్లి చేసుకోవాలా? నాకు తెలిసి బోయినపల్లిలో బాయిల్డ్ పల్లి అమ్ముకునేవాడు కూడా దాన్ని చేసుకోడు. ఏంటి ఏంటి కాకపోతే ఏంటండి, దాని ఫేస్ చూడండి, పాలిష్ చేయని నా ప్రాయలాగా ఎలా ఉందా?